హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మా టైమ్స్. నా పేరు శ్రీకాంత్ గోరంట్ల. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్. హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవడానికి ఇంత చిన్న వీడియో సరిపోదు, కానీ మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా క్లుప్తంగా చెప్తాను. ఈ వీడియో మీకు జనరల్ నాలెడ్జ్ పర్పస్గాను యూజ్ అవుతుంది, అదేవిధంగా మరియు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఆ పర్పస్గానే యూజ్ అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కందుకూరు విలేజ్, ఖమ్మం డిస్టిక్, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బండి పార్థసారథి గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు అదే యూనివర్సిటీలో పిహెచ్డి సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశారు. లెక్చరర్ అవుదామనుకున్న బండి పార్థసారథి రెడ్డి గారు పిహెచ్డి తర్వాత సైంటిస్ట్ అవుదామని ఫిక్స్ అయ్యారు. పిహెచ్డి పూర్తి చేసిన తర్వాత డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారు 13 years డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా వర్క్ చేశారు. పేదలకు మరియు మిడిల్ క్లాస్ పర్సన్స్కు క్వాలిటీ డ్రగ్స్ అతి తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో 1993లో హెట్రో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాడు ఉన్న ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ మరియు పొలిటికల్ ప్రెజర్ని తట్టుకొని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం మామూలు విషయం కాదు. ప్రపంచం మొత్తం మీద అతి తక్కువ ఆర్గనైజేషన్ ఉన్న సమయంలో హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ని స్థాపించి ఈరోజు ప్రపంచం మొత్తం మీద 36 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ మరియు 22,000 మంది ఎంప్లాయీస్, 300+ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోతో 127 కంట్రీస్లో మార్కెటింగ్ ప్రెజెన్స్ కలిగి ఉన్న హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిజంగా ఒక చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి కొన్ని సబ్సిడరీ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయండి. ఇండియాలో అయితే హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, అదేవిధంగా హెట్రో రీసెర్చ్ ఫౌండేషన్, హెట్రో హెల్త్ కేర్ మరియు జెనెక్స్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా ఫారెన్ సబ్సిడరీస్ అయినటువంటి క్యాంబర్ ఫార్మా ఐఎన్సీ ఫ్రమ్ యూఎస్ఏ, హెట్రో యూరోప్ ఇన్ యూరప్, అదేవిధంగా రిచ్మండ్ ల్యాబ్స్ ఇన్ అర్జెంటీనా. అదేవిధంగా బండి పార్థసారథి రెడ్డి గారు విండ్ పవర్ ఎనర్జీలో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండియా యొక్క విండ్ పవర్ ఎనర్జీ కెపాసిటీ పెంచడానికి చాలా సహాయ సహకారాలు అందించారు. ప్రస్తుతం హెట్రో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్లో ఇన్వాల్వ్ అయిందంటే 1 బేసిక్ కెమికల్స్, 2 బల్క్ డ్రగ్స్, 3 ఇంటర్మీడియట్స్, 4 ఏపీఐస్, 5 ఫార్ములేషన్. అంటే హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఆల్మోస్ట్ స్వయం ప్రతిపత్తిని సాధించిందనే చెప్పవచ్చు. చైనా మరియు ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ కెపాసిటీని తగ్గించి ఆ రా మెటీరియల్స్ని భారతదేశంలోనే ఉత్పత్తి చేయడం ద్వారా చాలామందికి ఉపాధి కల్పించాలి అనే డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారి కళ దాదాపు నెరవేరినట్టే. ఇంకా చెప్పుకుంటూ పోతే హెట్రో ల్యాబొరేటరీస్ అనేది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ యాంటీ రెట్రోవైరల్ ఏపీఐస్ అండ్ ఫార్ములేషన్ ఫినిష్డ్ డోసేజెస్ ఇన్ ద వరల్డ్. యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ ఆర్ థెరపీ అంటే ఏమిటంటే, ఎవరికైతే హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ ఉంటుందో వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి యూజ్ చేసే డ్రగ్స్ అన్నమాట. అంటే ఇవి క్యూర్ చేయడానికి ఉపయోగపడవు, కానీ కంట్రోల్లో మాత్రం ఉంచగలుగుతాయి. యాజ్ యూజువల్గా వాళ్ళు వారి వర్క్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సుమారుగా 100 కంట్రీస్లో ఉన్న పేషెంట్స్ ఈ డ్రగ్స్ను వాడుతున్నారు అతి తక్కువ కాస్ట్లో. హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంతటి మహోన్నతమైన అభివృద్ధి వెనుక డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి గారి కృషి పట్టుదల ఉన్నట్లే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహాయ సహకారాలు ఉన్నాయని అందరూ చెప్పుకుంటారు. 2009లో స్వైన్ ఫ్లూ విజృంభించినప్పుడు 10 million డోసెస్ ఆఫ్ అసల్టమవీర్ సోల్డ్ అండర్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ ఫ్లూవిని ఇండియన్ గవర్నమెంట్కి 2 times ప్రొవైడ్ చేసింది. అంటే 20 million డోసెస్ని ప్రొవైడ్ చేసింది ఈ సంస్థే. అదేవిధంగా ప్రపంచానికి 80 million డోసెస్ ప్రొవైడ్ చేసి పేరు ప్రఖ్యాతులు గడించింది హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో COVID-19 విజృంభించినప్పుడు COVID-19 డ్రగ్ రెమ్డెస్విన్ని కోవి4 అనే బ్రాండ్ నేమ్తో జీలీడ్ సైన్సెస్ నుండి లైసెన్స్ తీసుకొని భారతదేశానికి అందించిన ఘనత హెట్రో ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి దక్కుతుంది. దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరైన బండి పార్థసారథి రెడ్డి గారు తన సేవలు ఇలానే భారతదేశానికి అందిస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, దిస్ ఈజ్ శ్రీకాంత్ గోరంట్ల, సైనింగ్ అవుట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.